ఒక మంచి వీడియోని మనం క్రియేట్ చేయడానికి మన దగ్గర ఒక మంచి స్టోరీ అండ్ ఆ స్టోరీని వినే వాళ్లకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసే టాలెంట్ మనలో ఉంటే సరిపోతుంది. కానీ అదే స్టోరీని విజువల్గా చూపించాలనుకుంటే మాత్రం మన దగ్గర ఖచ్చితంగా ఒక మంచి కెమెరా ఉండాలి. నా దగ్గర ఉన్న మొబైల్ కెమెరాతో నా వీడియోస్ని షూట్ చేసే నేను చెప్పాలనుకుంటున్న స్టోరీని విజువల్గా కూడా చూపించాలనే ఉద్దేశంతో నా దగ్గర ఉన్న మొబైల్ కెమెరాతోనే నా వీడియోస్ని డిఫరెంట్ యాంగిల్స్లో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా నా కొన్ని వీడియోస్ని డిఫరెంట్ యాంగిల్స్లో షూట్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఫీల్ సాటిస్ఫైడ్. ఎందుకంటే నేను చూపించాలనుకుంటున్న ఆ విజువల్ ఇమేజ్ని నా ఈ మొబైల్ కెమెరాతో నేను క్యాప్చర్ చేయలేకపోతున్నాను. సో దానికోసం నేను మోర్ దాన్ 4 మంత్స్ నా సేవింగ్స్ని సేవ్ చేసుకొని ఒక కెమెరా కొన్నాను. అదే గోప్రో Hero 7 Black సెకండ్ హ్యాండ్. ఈ గోప్రో కొన్న తర్వాత నా ఈ గోప్రోని నేను ఎక్కువగా వైడ్ యాంగిల్ షార్ట్స్ షూట్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేశాను. విజువల్ స్టోరీ టెల్లింగ్లో వైడ్ యాంగిల్ షార్ట్స్ మనకు ఎలా ఉపయోగపడతాయంటే, నేను చెప్తున్న స్టోరీలో నేను ఎక్కడ ఉన్నాను, నా చుట్టూ ఎలా ఉంది, నా చుట్టూ ఏం జరుగుతుంది అనే ఒక పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ని నా వీడియోస్ చూసే ఆడియన్స్కు వైడ్ యాంగిల్లో చూపించడానికి ఈ వైడ్ యాంగిల్ షార్ట్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. సో ఇలా ఈ వైడ్ యాంగిల్ షార్ట్స్ని క్రియేట్ చేయడానికి ఈ గోప్రో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కానీ విజువల్గా నేను మీకు చూపించాలనుకుంటున్న ఎమోషన్స్ని, క్లోజప్ షార్ట్స్ని ఈ గోప్రో క్యాప్చర్ చేయలేకపోతుంది. దానికోసం నాకు ఒక DSLR కావాలి, కెనాన్ M50 లేకపోతే కెనాన్ 250 Mark II. దాన్ని కొనడానికి కూడా డబ్బులు సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. చూద్దాం ఎప్పటికీ నా చేతికి వస్తుందా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.